నేను ఉద్యోగం మానేసినప్పుడు అందరు నన్ను తిట్టారు. ఇక బుద్ధి ఉందా? ఏమొస్తుంది? ఏమీ రాదని నాకు తెలుసు. నాకు చేయాలనిపించలేదు ఉద్యోగం, పరమ చెత్తగా అనిపించింది నాకు. మానేశాను అంతే. నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను, ఇష్టం లేనిది నేను చేయను అంతే. అదే నా ఇష్టం వచ్చిన కర్మే నేను చేస్తాను, ఇష్టం లేని కర్మ నేను చేయను అంతే. ఉద్యోగం సంపాదించుకున్నప్పుడు ఇష్టంగా ఉండింది ఉద్యోగం, నాకు కావాలి అప్పుడు ఉద్యోగం వచ్చింది, చేసాను కొన్ని రోజులు చేశాను, తర్వాత ఇష్టం పోయింది. ఫస్ట్ రసగుల్లా తింటాం బాగుంటుంది, రెండవ రసగుల్లా తింటాం బాగానే ఉంటుంది, మూడవ రసగుల్లా తింటే డోకు వస్తుంది. నాకు ఇష్టం లేదు ఉద్యోగం చేయడం. నాకేమిటి ఇష్టము? నేను కూడా బుద్ధుడిలా ఊరు తిరగాలి, అది నాకు ఇష్టము. బుద్ధుడికి ఏం వచ్చిందో నాకు తెలియదు, నాకేం రావాలో నాకు తెలియదు, కానీ నా బుద్ధుడు నాకు ఏం చేయాలో నాకు తెలుసు, అది నేను చేస్తున్నాను. ఏం చేయాలి తెలుసుకోవాలంతే, ఏం చేస్తే ఏది వస్తుంది అని తెలుసుకోవడం కాదు. అదే ఈ శ్లోకం యొక్క అర్థం. కర్మణ్యేవాది కారస్తే మా ఫలేషు కదాచన. నీకేది ఇష్టమయ్యా? ఉద్యోగం చేయడం ఇష్టమా? చెయ్యి. ఇష్టం లేదా? మానేసేయి. ఈ భర్తతో కాపురం చేయడం ఇష్టమా? చెయ్యి. లేకపోతే మానేసేయి, భర్తతో కాపురం చేయకు. ఎవడు చేయమన్నాడు నిన్ను? ఇష్టం లేని కాపురం, ఇష్టం ఉంటేనే చేయి కాపురం. వ్యాపారం చేయ ఇష్టం ఉంటేనే చెయ్యి, లేకపోతే చెయ్యకు. ఈ కీబోర్డు సంగీతం తబలా వాయించాలని ఇష్టం ఉంటేది వాయించలేదు, వాయించకు. ఎవరికి కావాలి తబలా? నీకు ఇష్టం ఉందని నువ్వు చెయ్యి, నీకు ఇష్టమైన కర్మను నువ్వు చెయ్యి. ఫలితాల్లో జోలికి పోకు. ఎంతో కష్టపడి ఈ ప్రకృతి వారిలో ఇంత సుందరంగా ఇవన్నీ చేశారు. ఈ పట్టాలు వేసి, ఈ పైన ఇది వేసి, వాళ్ళకి ఏమైనా వచ్చిందా చెప్పండి? ఏదో ఆశించి చేశారా? ఏం లేదు. అది చేస్తే వాళ్ళకి హాయిగా ఉంటుంది, అందుకోసం అందుకోసం చేశారు. వైజాగ్ మాస్టర్స్కి, విజయనగర్ మాస్టర్స్కి గట్టిగా చెప్పలు కొడతాము. విజయనగర మాస్టర్కి చెప్పాము, బాబు నాకు 10-star ఫుడ్ కావాలని చెప్తే వాళ్ళకి ఏమైనా వచ్చిందా? దాంతో మనులు మాన్యాలు వచ్చాయా? వాళ్ళకి కూడా ఇష్టం కలిగింది, మేము కూడా 10-star ఫుడ్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఇష్టంతో చేశారు అంతే. అది సరైన పద్ధతి. దీనివల్ల ఏమొస్తుందని కాదు, ఇది నీకు ఇష్టమైతే చెయ్యి, ఇష్టం కాకపోతే చేయమాకు. ఏది బలవంతం లేదు. నన్ను ఏమైనా బలవంతం చేశారా? నువ్వు ఊరూరు తిరగని చెప్పేసి ఈ అబ్బాయిని ఏమైనా బలవంతం చేశారా? తబలా వాయించమని చెప్పేసి ఈ అబ్బాయిని ఏమైనా చేశారా? కీబోర్డు వాయించి అందరికీ ఊరూరు తిరిగి వాయించమని చెప్పేసి? ఆయన ఇష్టం అది. మన ఇష్ట ప్రకారం మనం జీవించాలి, ఫలితాలు ఆశించకూడదు. ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి, గోళ్ళు గెలుకుంటూ కూర్చోకూడదు.